శాంతి. ఈరోజు మురళి డేటు 18 ఫిబ్రవరి 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి. అభిప్రాయ భేదముల్లోనికి రాకూడదు. ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వాటిని వదిలివేయాలి. ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఈరోజు మురళిలోని ప్రశ్న, జన్మ జన్మాంతరాలకు ఉన్నత పదవి పొందేందుకు స్వయం మీపై మీరే ఎటువంటి దయను తప్పకుండా చూపించుకోవాలి? సమాధానము, స్వయాన్ని లోపల చెక్ చేసుకుంటూ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, క్రోధము మొదలైన వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వెయ్యాలి. క్షీరఖండము అంటే పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి. ఒక్కరి శ్రీమతమునే అనుసరించడము, అభిప్రాయ భేదాల్లోనికి రాకుండా ఉండడము, ఎలాంటి చెడు విషయాలు వినకుండా వినిపించకుండా ఉండడము, ఇదే మీపై మీరు దయ చూపించుకోవడము. దీని ద్వారానే జన్మ జన్మాంతరాలకు ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఎవరు తమపై తాము దయ చూపించుకోరో వారు 21 జన్మల సుఖానికి అడ్డుగీత గీసుకుంటారు. పాట ఓం నమ శివాయ. ఓం శాంతి. పిల్లలు శివబాబా యొక్క మహిమను విన్నారు. ఈ మహిమ ఎవరు చేస్తారు? దీని గురించి ఎవరికి తెలుసు? కేవలం బ్రాహ్మణ కులభూషణులు అనగా నూతన మానవ సృష్టి సాంప్రదాయం వారు. వారిని పరంపిత పరమాత్మ తమ వారిగా చేసుకున్నారు. అనగా వారు ఎవరికైతే జన్మనిచ్చారో వారికి మాత్రమే ఈ మహిమ తెలుసు. ఎందుకంటే మొట్టమొదట ఈ సృష్టిలో వారే బ్రహ్మ ద్వారా జన్మ తీసుకుంటారు. మీరు మొట్టమొదట పరంపిత పరమాత్మ ద్వారా జన్మ తీసుకున్నారు. కావున వారు అందరికీ సహాయకులు. మొత్తం ప్రపంచమంతటికి సహాయము చేయువారు. దుఃఖములన్నీ దూరం చేయువారు. మనుషులు చాలా దుఃఖములో ఉన్నారు. ఎందుకంటే ఇది కలియుగ అంతిమ సమయము. అందువలన వారు అందరికీ సహాయకులుగా అవుతారు. అందరికీ సహాయకులైన ముఖ్యముగా అనే పదమైతే ఉంది కదా, ముఖ్యముగా భారతదేశానికి సహాయకారులు. అందులోనూ ముఖ్యముగా ఎవరైతే అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నారో, అనగా ఎవరైతే మొట్టమొదట సృష్టిపైకి వస్తారో వారిని కలిసి సహాయకులుగా అవుతారు. వారు వచ్చి అందరికీ సహాయకులుగా ఎలా అవుతారో పిల్లలైనా మీకు తెలుసు. భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు, కానీ భగవంతుని గురించి వారికి తెలియదు. భగవంతుని గురించే వారికి తెలియనప్పుడు భగవంతుడు రచించే నూతన బ్రాహ్మణ ముఖ వంశావళి గురించి కూడా తెలియదు. పరంపిత పరమాత్మ వచ్చి మొట్టమొదట బ్రాహ్మణ సాంప్రదాయాన్ని రచిస్తారు. ఇది ఎవరికీ తెలియనే తెలియదు అని బాబా అంటున్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం అయితే సత్యయుగంలో ఉంటుంది. వారు సంగమ యుగమును మర్చిపోయారు. ఎందుకంటే గీతా భగవానుడినే వారు ద్వాపర యుగంలోకి తీసుకుని వెళ్ళారు. సత్యయుగ ఆది మరియు కలియుగ అంతిమ సమయము అనగా సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే గీతా భగవానుని గురించి కూడా తెలియదు. గీతా సర్వశాస్త్రాలకు తల్లి తండ్రి. కేవలం భారతదేశంలోని శాస్త్రాలకు మాత్రమే మాతాపిత కాదు. ఈ ప్రపంచంలో ఏవైతే గొప్ప గొప్ప శాస్త్రాలు ఉన్నాయో వాటన్నిటికీ గీత మాతాపిత అవుతుంది. భగవాను వాచ, నేను మీకు మళ్ళీ సహజ రాజయోగమును నేర్పిస్తాను. దానికి మళ్ళీ గీత అని పేరు పెట్టారు. అందువలన మనము నూతన గీతను వినిపిస్తున్నామని మనము కూడా చెప్పవలసి వస్తుంది.
పాత గీత అయితే ఖండించబడింది. ఇది స్వయం భగవంతుడే కూర్చుని తన ముఖ కమలం ద్వారా వినిపిస్తారు. మీ బుద్ధిలో పరంపిత పరమాత్మైన శివుడే గుర్తుకొస్తారు. వారు స్వర్గ రచయిత, అందరికీ సహాయకులు కూడా. అందరికీ సహాయకులు అని కృష్ణుణ్ణి అనరు. సృష్టి రచయిత అయిన భగవంతుడు ఒక్కరే. కృష్ణుడు కూడా వారి రచనయే. అతడు తోటలోని చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి పుష్పము. పరంపిత పరమాత్మను తోట యజమాని నావికుడు అని కూడా అంటారు. వారు నావికుడు ఎలా అయ్యారో మనుషులు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు సారము లేని ప్రపంచము నుండి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇక్కడకు, అనగా నూతన ప్రపంచంలోకి పంపిస్తారు. ఇక్కడే పుష్పాల తోటను తయారు చేస్తారు. పిల్లలందరూ ఎవరైతే భక్తులుగా అయ్యారో, నిజముగా ఎవరైతే భగవంతుని సంతానముగా ఉన్నారో, వారిని మాయ దుఃఖితులుగా చేసేస్తుంది. భగవంతుడైతే ఒక్కరే. వారు భక్తులందరికీ తప్పకుండా సుఖమును ఇస్తారు. ఎవరైనా ఎవరికైనా సుఖమునిస్తే వారిని స్మృతి చేస్తారు. స్త్రీ పతిని, పుత్రుడు తన తండ్రిని, స్నేహితుడు తన స్నేహితుణ్ణి స్మృతి చేస్తాడు. ఎందుకంటే వారు తప్పకుండా సుఖమిచ్చి ఉంటారు. సోదరిని కంటే స్నేహితులు ప్రియముగా ఉంటారు. ఎందుకంటే వారు సుఖమునిస్తారు. కావున సుఖమునిచ్చే వారినే కదా ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు సృష్టిలోని మనుషులందరూ భక్తులుగానే ఉన్నారు. మనుష్యులకే 84 జన్మలు అని గాయనం చేశారు. కుక్కకు, పిల్లికి 84 జన్మలు అని చెప్పరు. ఆత్మ, పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని గాయనం చేయబడింది. ఈ సమయంలో కలయిక జరుగుతుంది. పరంపిత పరమాత్మ పిల్లలందరి మధ్యలోకి వస్తారు. సభ జరుగుతూ ఉంది కదా. ఒకటేమో సుఖమునిచ్చే సభ, రెండవది దుఃఖమునిచ్చే సభ. సత్యయుగంలో సుఖవంతమైన సభ, ఇక్కడ ఉండే సభను దుఃఖ సభ అని అంటారు. ఎవరైనా మరణించినప్పుడు కూడా సంతాప సభ జరుగుతుంది. ఎవరైనా గొప్ప మనిషి మరణిస్తే శోకానికి గుర్తుగా జెండాను క్రిందకి దించుతారు. అందువలన సంతాప సభ అయ్యింది. భక్తులు చాలా దుఃఖంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. కానీ వారి గురించి యథార్థమైనటువంటి పరిచయం అయితే లేదు. వారే జన్మనిచ్చారు అని కూడా అంటారు. చివరికైనా వారిని తెలుసుకుంటారా లేదా? చివరిలో భగవంతుడా, మీ లీల చాలా అపారమైనది అని మహిమ చేస్తారు. మహిమ గాయనం చేయబడింది. తండ్రి లేకుంటే, ఇక్కడకు రాకుంటే సృష్టి చక్ర రహస్యాన్ని తెలిపించేది ఎవరు? చివరిలో ఓ భగవంతుడా, మీ లీల చాలా అపారమైనది అని మహిమ చేస్తారు. మహిమ గాయనం చేయబడింది. తండ్రి లేకుంటే, ఇక్కడకు రాకుంటే సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని తెలియచేసేది ఎవరు? మనల్ని చక్రవర్తిగా ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు సంగమయుగంలో మీరు సదా కొరకు దుఃఖము నుండి ముక్తులయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సంగమయుగము చాలా పెద్ద యుగమేమీ కాదు. మనకిది నూతన జన్మ. పిల్లలైన మనము పురుషార్థం చేసేందుకు ఇది చాలా చిన్న యుగము. ఇది చాలా పెద్ద పరీక్ష. దీని సబ్జెక్టులు అన్ని పరీక్షల సబ్జెక్టులు కంటే భిన్నమైనవి. పంచ వికారాలపై విజయం పొందాలి. పవిత్రంగా ఉండడం అసంభవము అని చాలామంది మనుషులు అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మాయను జయించడం చాలా కష్టము అని అంటారు. ఇటువంటి శిక్షకుడు దొరకడు అని భావిస్తారు. సన్యాసులు కూడా ఇల్లు వాకిలి వదలకుండా పవిత్రముగా ఉండలేరు. అందువలనే ఈ మాయపైన విజయాన్ని పొందేందుకు తండ్రి యుక్తులు తెలియచేస్తున్నారు.
కల్పక్రితం ఏదైతే నేర్పించారో అదే నేర్పిస్తారు. బాబా నేర్పించినప్పుడు మనము భక్తుల నుండి జ్ఞానులుగా అవుతాము. దీనిని భారతదేశం యొక్క ప్రాచీన జ్ఞానము యోగము అని అంటారు. దీనిని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది, ఈ దేవతా ధర్మము కూడా లోపమైపోతుంది. డ్రామాలో ఇలాగే ఉంది, లోపించిపోయినప్పుడు సృష్టి ఎప్పుడైతే దుఃఖితమైపోయిందో అప్పుడు భగవంతుడు వచ్చి మరలా తిరిగి స్థాపన చేస్తారు. కలియుగము ఆయుష్ ఎప్పుడు పూర్తి అవుతుందో ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రిని గురించి ఈ డ్రామా ఆది మధ్యాంతముల గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. చూసేందుకు ఎంతో సాధారణంగా ఉన్నారు. కుబ్జలు అంటే నడుము వంగిపోయిన వారు, అహల్యలు, కానీ జ్ఞానమైతే చాలా ఉన్నతమైనది. మీ 84 జన్మల చక్రం గురించి కూడా మీకు తెలుసు. ఎవరైనా కొద్దిగా గుర్తు చేసుకున్నా మంచిదే. అయితే ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మీకు జవాబు చెప్పడం రాకుంటే మేము ఇంకా చదువుకుంటున్నాము అని చెప్పండి. మాకంటే ఎక్కువగా చదువుకున్నవారు, చురుకైన వారు మీకు మంచి రీతిగా అర్థం చేయించగలరు అని కూడా చెప్పండి. ఇందులో కొంచెం కూడా అహంకారం అనేది చూపించకూడదు. మా పెద్ద అక్కయ్య గారు చాలా బాగా తెలిపించగలరు అని మీరు చెప్పండి. మీరు మళ్ళీ ఇతర ఏ సమయంలోనైనా వస్తే ఆమె అర్థం చేయిస్తారు అని చెప్పండి. ఎవరైనా కష్టమైన ప్రశ్న వేసినప్పుడు మీరు జవాబు చెప్పలేకపోతే మేము ఇంకా చదువుకుంటున్నామని వారికి చెప్పండి. చివరి వరకు చదువుకుంటూనే ఉంటాము. ఇది అతి రహస్యమైన జ్ఞానము, చివరి వరకు వింటూ ఉంటాము. మీరు అడిగిన ఈ పాయింట్ మాకు ఇంకా తెలపలేదు అని చెప్పండి. సమయం ఇంకా మిగిలి ఉంది అంటే ఇంకా తెలపవలసిన రహస్యమైన పాయింట్లు ఉన్నాయనే కదా అర్థము. పాఠశాలలో కూడా నెమ్మది నెమ్మదిగా చదివించబడుతుంది. అంతేకాని ఒకేసారి పూర్తి జ్ఞానం అంతా లభించదు కదా. అలాగే ఇక్కడ కూడా చదువులో యోగము జోడించడంలో మీ సమానముగా తయారు చేయడంలో కొంత సమయం అయితే పడుతుంది. బాబా రోజు రోజుకు సహజం చేసి అర్థం చేయిస్తారు. భగవంతుడు ఒక్కరే, వారిని అందరూ స్మృతి చేస్తూ ఉంటారు. స్వర్గస్థాపన చేయువారు భగవంతుడే కావున దేవతలుగా తయారు చేసేందుకు వారు తప్పకుండా సంగమ యుగంలోనే రాజయోగమును నేర్పిస్తారు. అందువలన గుణాలు కూడా అటువంటివే కావాలి. పాపము సమాప్తమైనప్పుడు విజయమాలలో మణులుగా అవుతారు. అయితే దాని కొరకు కొంత సమయం పడుతుంది అని బాబా అంటున్నారు. ఇది మనోహరమైన సంగమ సమయములోని కలయిక. మొత్తం ప్రపంచములోని మనుష్యులందరూ భక్తులు అని అర్థం చేయించాలి. ఆ పరమాత్ముడు వచ్చి అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళాలి అని భగవంతుని కొరకు సాధన చేస్తూ ఉంటారు. ముక్తి జీవన్ముక్తుల జ్ఞానము ఇచ్చి దేవీ దేవతా ధర్మ స్థాపన చెయ్యాలి అని కోరుకుంటారు. సన్యాసులైతే సుఖం అనేది కాకిరెట్టతో సమానము అని భావిస్తూ ఉంటారు. నిజానికి ఈ ప్రపంచంలోని సుఖము ఖచ్చితంగా అలాగే ఉంది. అయితే ఈ భారతదేశంలో ఎప్పుడూ సుఖం అనేది అసలు లేనే లేదా? సన్యాసులైతే ముక్తిని ఇష్టపడతారు, వారు జీవన్ముక్తి జ్ఞానమునైతే ఎప్పుడూ ఇవ్వలేరు. భగవంతుడే స్వయముగా వచ్చి రాజయోగమును నేర్పించవలసి ఉంటుంది. సన్యాసులు నేర్పించలేరు, ఎందుకంటే వారు ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చెయ్యరు. ఇప్పుడు అందరూ ఒకే మతం కావాలి అని అంటారు కూడా, కానీ ఈ ప్రపంచములైతే ఒకే మతము ఉండజాలదు. అనేక మతాలు ఉన్నాయి. మాతాపితలు, సోదరి సోదరులు, చిన్నాన్నలు, మామయ్యలు మొదలైన వారందరూ
తమ తమ మతాలను ఇచ్చువారే. ఇప్పుడు మతాలను అనుసరించరాదు, ఒక్కరే శ్రీమతాన్ని మాత్రమే అనుసరించాలి. భగవంతుడు వచ్చి ఒకే శ్రీమతాన్ని ఇస్తారు, ఆ తర్వాత ఒకే మతము కలిగిన రాజధాని ఏర్పడుతుంది. దేవీ దేవతలు ఎల్లప్పుడూ పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ ఎంతగానో పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. శాస్త్రాలలో కూడా కౌరవ పాండవులు పగలు కోట్లాడుకుంటూ రాత్రి వేళలో కలిసిపోయేవారు అని ఉంది. మాలో కూడా క్రోధము యొక్క అంశం వచ్చేసింది అని ఇక్కడ కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. బాబా, మేము మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాము అంటారు. అందువలన మీరు కూడా రోజంతటిలో ఎవరికీ నేను దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా, ఎవరితోనూ మతభేదాల్లోనికి రాలేదు కదా, ఎవరితోనూ చెడుగా మాట్లాడలేదు కదా, నా మాటల వలన ఎవరికీ దుఃఖం అయితే కలగలేదు కదా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడూ కూడా చెడును వినకూడదు. అలాంటివి చూసినా విన్నా వెంటనే తండ్రికి తెలియచేయాలి. తండ్రియే పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు, లేకుంటే అలవాటు పక్కా అయిపోతుంది. ఎవరిలోనైనా ఏదైనా అశుద్ధమైనటువంటి అలవాటు ఉన్నట్లయితే దానిని వదిలివేయాలి కదా, లేకుంటే పదవీ భ్రష్టులుగా అయిపోతారు. చక్రవర్తి ఎదుట ప్రజలను, నౌకర్లను, చాకర్లను పేదలు అనే కదా అంటారు. అలాంటప్పుడు ఇక్కడి కూలివారు ఎంత, అక్కడ కూడా భవనాలు మొదలైనవి నిర్మించేవారు ఉంటారు కదా. అందువలనే తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వకండి, కోప్పడ్డం అనేది చాలా చెడ్డ గుణము అంటున్నారు బాబా. జన్మ జన్మాంతరాల సుఖానికి అడ్డగీత లేక కత్తెర ఏర్పడుతుంది. మీపైన మీరు దయ చూపించుకుంటూ ఉండండి. జ్ఞాన మార్గంలో గుణాలు చాలా మంచివి కావాలి. పంచభూతాలను పారద్రోలుతూ ఉండండి, అంటే వికారాలను తొలగించి వేయండి. తండ్రి శ్రీమతమును ఇస్తారు, ఇంకేం చేస్తారు బాబా. మా కోపం పోయిందని చాలామంది పిల్లలు వ్రాస్తూ ఉంటారు కూడా. బీడి త్రాగడము మొదలైన చెడు అలవాట్లు వదిలిపోయాయి, అనగా మీపైన మీరు దయ చూపించుకున్నట్లు అయింది కదా. ఇప్పుడు హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గంలో పదవిని ప్రాప్తి చేయించేందుకు మనల్ని చదివిస్తున్నారు. ఈ విధంగా మీ బుద్ధిలోకి వస్తుందా అని బాబా అడుగుతున్నారు. ఈ నష ఉండాలి, ఎంత స్మృతి చేస్తే అంత ఖుషి ఉంటుంది. భలే భగవంతుని గురించి అందరికీ తెలియదు, కానీ తెలియకుండా కళ్యాణమేమో అందరికీ జరగాలి కదా. భగవంతుడు వచ్చి ఉన్నారని అందరికీ తెలిసినట్లయితే ఇక్కడకు చాలా పెద్ద గుంపు ఏర్పడతారు, చీమల వలె వచ్చి చేరుకుంటారు. కలవను కూడా కలవలేరు. అందువలన చాలా నియమానుసారముగా ఈ డ్రామా తయారయ్యింది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్, జ్ఞాన యోగాలు నేర్చుకుని భక్తుల నుండి జ్ఞానయుక్త ఆత్మలుగా తయారు కావాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మాయను జయించాలి, తప్పకుండా పవిత్రులుగా తయారు కావాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన మార్గంలో చాలా మంచి గుణాలను ధారణ చెయ్యాలి, చాలా చాలా మధురంగా నిరహంకారులుగా అవ్వాలి, చెడు మాటలు మాట్లాడకూడదు, మతభేదాల్లోనికి ఎప్పుడూ కూడా రాకూడదు. ఈరోజు వరదానము, సర్దుకునే శక్తి ద్వారా పెట్టే బెడ్డును సమాప్తం చేసి సమయానికి ఎవరెడీ భవ. సారాంశము,
ఎవరైతే సర్దుకునే శక్తి ద్వారా దేహము, దేహ సంబంధము, పదార్థము, సంస్కారము మొదలైన వాటి పెట్టే బెడ్డును సమాప్తం చేసి ఆత్మ తయారుగా ఉంటారో, అంటే ఎవరెడీగా ఉంటారో వారిని ఎవరెడీ ఆత్మలు అని అంటారు. అందుకే చిత్రాలలో కూడా సర్దుకునే శక్తిని ప్యాక్ చేసిన పెట్టే బెడ్డు రూపంలో చూపిస్తారు. ఇప్పుడు ఇంకా ఈ పని చెయ్యాలి, ఇలా అవ్వాలి, ఇప్పుడు ఇంకా ఇది మిగిలిపోయింది అనే సంకల్పం కూడా రాకూడదు. ఒక్క సెకండ్లో రెడీ, సమయము పిలుస్తూనే ఎవరెడీ, ఏ సంబంధము కానీ ఏ పదార్థము కానీ గుర్తు రాకూడదు. స్లోగన్: పరమాత్మ గుణాలను, శక్తులను స్వయములో ధారణ చేయడమే మహోన్నతమైన తపస్సు అవుతుంది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు మహాశివరాత్రి పావన పర్వదినం సందర్భంగా బ్రాహ్మణ కులభూషణులైన సోదరీ సోదరులందరికీ భగవంతుని యొక్క జతలో జన్మదినాన్ని జరుపుకునేటటువంటి బ్రాహ్మణులకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఓం శాంతి.